హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంగీత మనతో ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అలాగే మోటివేషనల్ స్పీకర్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం మేడం సార్ మీరు రియల్ ఎస్టేట్లో చాలా ఇప్పటికే చాలా వరకు బిజినెస్ చూశారు మీరు చాలా వరకు సేల్ కూడా చేశారు ఇంత ఎక్స్పర్ట్ అయ్యారు కదా అలాగే ఇప్పుడు ఒక ఏజెంట్ రియల్ ఎస్టేట్లో ఉన్న ఏజెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్లో ఏజెంట్స్కి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చాలా డిఫరెంట్ బిజినెస్ అన్ని బిజినెస్ల కంటే ఎందుకంటే ఏదన్నా ఒక కిరాణా స్టోర్ తీసుకోండి మీ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు మీరు వాళ్ళకి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటారు సో అక్కడ మీ మైండ్ సెట్ వేరే ఉంటుంది రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కొంచెం వేరే ఉంటుంది ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ చాలామంది ఏంటంటే ఒక పది మంది కస్టమర్లను కలుస్తారు ఇనిషియల్గా ఎవరైనా సరే ఊపులు వచ్చేస్తారు రియల్ ఎస్టేట్లోకి ఒక పది మందిని ఇరవై మందిని కలిసిన తర్వాత ఏమవుతారంటే వాళ్ళు నో 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 అంటారు నో అనే పదం వినగానే చాలామంది ఏంటంటే ఫస్ట్లో ఉన్న ఆ ఎనర్జీ మెల్లి మెల్లగా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట సో ఎందుకు డౌన్ అవుతుంది అంటే ఎవరిని కలిసినా అరే ప్లాట్లు అమ్ముతే పైసలు వస్తాయని తెలుసు పోయిన వాడల్లా నో అంటున్నారు పోయిన కస్టమర్ ప్రతి ఒక్కరు నువ్వు అంటున్నారు ఈ నో నో వినేసరికి ఏమైపోతుంది అంటే ఈయన మంచిగానే ఉంటాడు మెల్లగా పక్కన ఇంకో ఫ్రెండ్ ఎవరో లేదా రిలేటివ్సో లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవసరమా మనకి ఇవన్నీ సెట్ అవుతాయా వర్కౌట్ అవుతాయా ఇంతమంది చెప్పిన ఒక్కరు కొంటలేరు ఈ మైండ్ సెట్లో వచ్చేసరికి చాలామంది ఏంటంటే డల్ అయిపోతూ ఉంటారు అనమాట సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ బిజినెస్ మనకు ఉండాల్సిన ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ ఈ పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఒక గోల్ అనేది క్లియర్ ఉన్నప్పుడు ఓన్లీ డబ్బులు సంపాదించిన ఇక రియల్ ఎస్టేట్లో దూకేసిన రియల్ ఎస్టేట్లో వచ్చేసినా కాదు ఇక లక్షలు అంటే అది భ్రమ ఎనీథింగ్ ఎక్కడైనా సరే కష్టపడాల్సింది అంటే దాన్ని తగ్గట్టు మనం చేయాలి పని చేయాలంటే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ మైండ్ సెట్ ఒక అద్భుతమైన వర్డ్ ఉంది నాకు చాలా ఇష్టం అది ఏ నెగిటివ్ మైండ్ కెన్ నెవర్ లీడ్ ఏ పాజిటివ్ లైఫ్ అంటుంది సో నెగిటివ్ ఆలోచనలతో వస్తలేదు కదా అవుతలేదు కదా నెగిటివ్ ఉన్నాం అనుకో పాజిటివ్ ఎప్పుడు రిజల్ట్ రాదు మనకి సో పది మందిని కలిశాను పది మంది నో 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 అన్నారు నో అనే దానికి మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ వన్ నేను ఒక పర్సన్కి వెళ్ళి ప్లాట్ గురించి చెప్తున్నా సో అతను కొనలేకపోతున్నారు అన అతని దగ్గర ఆ స్థోమత లేదు స్తోమత ఉన్న ఇంకొక వ్యక్తిని వెళ్ళి అప్రోచ్ అవ్వాలి అంతే నెక్స్ట్ ఆపర్చునిటీ ఆయననే చెప్తున్నాడు నా దగ్గర అంత డబ్బు లేదు నేను అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేను ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి ఇంకొక పర్సన్ అప్రోచ్ అవ్వండి అని ఆయన మనకి గైడ్ చేస్తున్నాడు సో దాన్ని మనం పాజిటివ్ మైండ్ సెట్లో తీసుకోవాలి ఇంకొందరు ఎలా ఉంటారంటే గుడ్ ఇనఫ్ గుడ్ ఇన్ఫ్ అవుతుంది కదా సాల్ నెలకు ఒకటి అయింది కదా అమ్మాస పునానికి ఒకటి అయింది కదా నడుస్తుంది కదా గడుస్తుంది కదా అనుకుంటారు రియల్ ఎస్టేట్ అనేది ఒక హైలీ ప్రొఫెషన్ అనమాట హైలీ ఇంటెన్షన్ ఉన్న పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్లో ఎంత అంటే మీకు పొటెన్షియల్ తగ్గట్టు మీరు సంపాదించుకోవచ్చు చాలామంది ఏంటంటే ఒకటైనా ఓకే రెండైనా ఓకే ఓకే అనేది ఉండొద్దు అనమాట సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం మల్టీప్లై చేసే మైండ్ సెట్ ఉండాలి గుడ్ ఇనఫ్ చాలులే అనుకోవద్దు తినే దగ్గర తాగే దగ్గర మాత్రమే చాలు అంటారు సో డబ్బు దగ్గర మాత్రం చాలు అనొద్దు ఎందుకు అంటే మనకు డబ్బులు వస్తే నేను ఒకటే కాకుండా పది మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఈరోజు పది లక్షలు ఇరవై లక్షలు ఒక ప్రాపర్టీ మనం ఇప్పిస్తున్నాం అంటే రేపు కస్టమర్కి అది టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ పెరుగుతుంది రాబోయే టెన్ టు ట్వంటీ ఇయర్స్లో కాబట్టి ఆ పాజిటివ్ మైండ్తో ఉండాలి చాలులే అనుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు రావద్దు నెగిటివ్ ఎప్పుడు అవుతాడు మనిషి అంటే ఒకటి ఆయన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు కొందరు ఏంటంటే ఈయనకి ఎట్లైనా సేల్ చేయాలి నాకు డబ్బులు రావాల్సిందనే యాటిట్యూడ్తో వెళ్ళడం కంటే నేను ఒక మంచి ప్రాపర్టీని ఒక కస్టమర్కి సజెస్ట్ చేయడానికి వెళ్తున్నాను సో ఇది కొనుక్కుంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్కి బాగుంటుంది అతనికి మంచి జరగాలి ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మంచి జరగాలని కోరుకుంటామో డెఫినెట్గా అది మనకే ఫస్ట్ జరుగుతుంది సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలు లే అనుకోవద్దు అండ్ నెగిటివ్ మైండ్ సెట్ ఏంటంటే చుట్టూ మనం తిరిగే అట్మాస్ఫియర్ వెరీ ఇంపార్టెంట్ సంగతికి అంటారు ఎవళ్ళతో తిరిగితే ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి అలాంటి అలవాట్లు వస్తాయి సో మీ సర్కిల్ ఎలా ఉందో చూసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎంబడ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎంబడ తిరిగితే మీకు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు రావు నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే పని పాట లేనప్పుడే ఖాళీ కూర్చున్నప్పుడే ఏ అచీవ్మెంట్ చేయని వాళ్ళు ఏ గోల్ లేని వాళ్ళు ఎంబడ తిరిగినప్పుడే నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది సో ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఎప్పుడు కూడా ఏంటంటే నెక్స్ట్ టైం చేయాలి నెక్స్ట్ టైం చేయాలి డబల్ ఎట్లా చేయాలి ఈ మంత్ టెన్ సేల్స్ చేసిన నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎట్లా చేయాలి అవుతుందా కాదా సెకండరీ బట్ ఎట్లా డబల్ చేయాలి నెంబర్ ఎంత నెక్స్ట్ ఫిగర్ ఎంత ఆ టార్గెట్ మనం పెట్టుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ సెట్ ఏ మ్యాటర్ ఆలోచన విధానం మారితే మన జీవితం మారుతుంది సో ఆలోచన అనేది మనకు పాజిటివ్ ఉండాలి నేను చేయగలుగుతా నాతో అవుతుంది ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని ఎప్పుడైతే మన మీద మనకి ఆ పాజిటివ్ నమ్మకం ఉంటుందో అప్పుడే మన రిజల్ట్ పాజిటివ్ ఉంటుంది మన యాటిట్యూడ్ పాజిటివ్ ఉంటుంది సో మనం నెగిటివ్ ఆలోచిస్తూ నెగిటివ్ మాట్లాడుతూ వెళ్తే ఆ వైబ్రేషన్ అవతల వ్యక్తికి తగులుతూ ఉంటుంది సో ఈ సృష్టి అంటారు అంటారు కదా మనం ఏది చెప్తే అదే మనకు వస్తుందని సో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి బిజినెస్ అవుతలేదు అవుతలేదు కాదు బిజినెస్ అవుతుంది 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 నేను చేస్తా నాతో అవుతుంది నేను చేస్తా అవుతుంది ఇదే ఉండండి ఈ రోజు కాకపోవచ్చు పది మందినో అంటారు వంద మందినో అంటారు వెయ్యి మందినో అంటారు ఆ తర్వాత డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎస్ అంటారు ఆ ఎస్ని ని మీరు గుర్తుపెట్టుకోండి నోని గుర్తుపెట్టుకోవద్దు అంటే ఇప్పుడు చాలా ప్లేసెస్ మనం వెళ్తుంటాం మీరు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి అంటున్నారు కదా అలాగే చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఓపిక నేను అంటాను ఒక టెన్ మినిట్స్లో కలుస్తానని చెప్పేసి అంటాను టెన్ మినిట్స్ అయిపోతుంది ట్వంటీ మినిట్స్ అయిపోతుంది వన్ అవర్ అయిపోతుంది టూ అవర్స్ అయిపోతుంది అలా డేస్ కూడా గడుస్తూ ఉంటాయి కానీ టైం ఇవ్వని సందర్భాలు ఉంటాయి మరి అలాంటప్పుడు మన మైండ్ని ఎంత ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలంటారు సేల్స్ అండ్ మార్కెటింగ్లో నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్న ఆయన ఫస్ట్ నేర్పించిన విధానం ఏంటంటే పేషెన్స్ చాలా మందికి పేషెన్స్ ఉండదు ఎనీ బిజినెస్ ఎనీ ప్రొఫెషన్స్ వితౌట్ పేషెన్స్ మనం సక్సెస్ అవ్వలేము అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక రాయి పట్టుకొని చింత చెట్టు కొడితే ఇట్లా చింతకాయల కింద రాలాలనుకుంటారు కదా బిజినెస్ కూడా అంతే వచ్చేసినామా ఇట్లా టచ్ చేసినామా వచ్చిన వల్ల ప్లాట్ కొనేస్తారు పోయినామంటే ప్లాట్ అయిపోతుంది పోయినామంటే బిజినెస్ అయిపోతుంది ఆ భ్రమలో ఉంటారు చాలామంది ఎనీథింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి కస్టమర్ దగ్గర మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కస్టమర్ పది నిమిషాలు అంటారు ఒక పదిహేను నిమిషాలు అవ్వచ్చు ఇరవై నిమిషాలు అవ్వచ్చు మనం వాళ్ళు చెప్పిన టైంకి అక్కడ ఉండాలి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి కొందరికి ఏంటంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ నేను రియల్ ఎస్టేట్ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంది నేను ప్లాట్ అమ్మాలి నా బిజినెస్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ నా ఫస్ట్ ఇంటెన్షన్ అదే కానీ కస్టమర్కి ఫస్ట్ ప్రయారిటీ అదేనా కాదు కదా ఆయనకి ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు ఆయనకి వేరే జాబ్స్ ఉన్నాయి వేరే వేరే బాధ్యతలు ఉన్నాయి అవన్నీ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి తర్వాత ప్లాట్ ఉందామని లేదా ఒక బిజినెస్ అనే ఆలోచన ఉంది ఆయనకి కానీ నా ఇంటెన్షన్ ఏముంది ఫస్ట్ నా ప్రోడక్టే సేల్ అవ్వాలి నా బిజినెస్ అవ్వాలనే నా ఇంటెన్షన్ ఉంది సో కస్టమర్ తడుపు నుంచే మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా అంటే ప్రతిసారి ఏంటంటే ఓపిక లేకపోతే మనం చేయలేం చాలా ఇంపార్టెంట్ ఓపిక నేను ఫస్ట్ టైం నా క్లయింట్ని కలిసినప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఆయన నాకు ఒక టైం చెప్పారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రండి అన్నారు నేనేం చేసిన అంటే చాలా రోజు నుంచి బిజినెస్ లేదు కదా కొంచెం పంచువాలిటీ మెయింటైన్ చేయాలి కస్టమర్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలని చెప్పి నేను ఏం అంటే నైన్ థర్టీకి అక్కడ ఉన్నా వాళ్ళ ఇంటి గల్లీలోనే ఉన్నా కానీ ఇంటికి వెళ్ళలేదు సో ఆయనకు ఫోన్ చేసి చెప్పేసిన సార్ మీరు చెప్పిన టైంకి ఎగ్జాక్ట్లీ నేను ఫైవ్ మినిట్స్ బిఫోరే మీ దగ్గర ఉంటాను సార్ అని చెప్పి టైం తీసుకున్నా సో కస్టమర్ ఏం చేశారు సండే రోజు కాబట్టి కొంచెం డిలే అయిన అతనికి టెన్ థర్టీకి వచ్చారు నాకు చెప్పిన టైం టెన్ ఓ క్లాక్ కానీ వచ్చిన టైం టెన్ థర్టీ కానీ నేను అక్కడ అంతసేపు పేషెన్స్తో వెయిట్ చేయడం వల్ల ఆయన ఇంప్రెస్ అయ్యింది అది చాలా ఇంపార్టెంట్ అట్లా చాలా సేల్స్ అయినాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ పేషెన్స్ ఎంత ఉండాలంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నా పర్సనల్గా నాకు జరిగింది చెప్తున్నాను మీకు నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ గురించి చెప్పినప్పుడల్లా పోరాడు పిల్లగాడు ఈయనకేం తెలుసు రియల్ ఎస్టేట్ గురించి ఈయన చెప్తాడు అట్లా అని చెప్పి చాలామంది నన్ను కూడా నెగిటివ్ చేయడానికి చూసారు నాకు కూడా చాలా విస్క్ వచ్చేసింది ఏంది ఇన్ని రోజులు బిజినెస్ అవ్వట్లేదని నైన్ మంత్స్ నేను సింగిల్ ప్లాట్ అమ్మలేదు నైన్ మంత్స్ ఒక కస్టమర్ వచ్చారు చూశారు బుక్ చేశారు క్యాన్సిల్ చేశారు వచ్చారు చూశారు ప్లాట్ కొంటా అన్నారు డబ్బులు కడతా అన్నారు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది కొంచెం మనీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నైన్ మంత్స్ వరకు నేను నమ్మిన ప్లాట్ జీరో కానీ నైన్ మంత్స్ తర్వాత ఒక అన్నౌన్ పర్సన్ నాకు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చారు లిఫ్ట్ ఇచ్చినప్పుడు వెనకలో కూర్చొని ఆయన చెవిలో చెప్పుకుంటూ పోయినా సార్ ఇలా ప్లాట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఏరియా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్తే అది ఆయన చెప్పే విధానానికి ఇంప్రెస్ అయిపోయి తర్వాత నాకు ఒకసారి టైం ఇచ్చారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వచ్చి చూసిన తర్వాత ప్లాట్ కొనరు అంటే నైన్ మంత్స్ వరకు నాకు జీరో ఇన్కమ్ నైన్ మంత్స్ తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్లో విత్ ఇన్ త్రీ మంత్స్లో నేను మోర్ దెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎర్నింగ్ చేయగలిగిన అంటే చాలా మంది అంటే ఇది జస్ట్ త్రీ మంత్స్లో ఎర్నింగ్ చేసినా అనుకుంటారు త్రీ మంత్స్ కాదు ఈ త్రీ మంత్స్ బ్యాక్గ్రౌండ్లో నాకు నైన్ మంత్స్ ఎఫర్ట్స్ ఉన్నాయి నైన్ మంత్స్ నేను కన్సిస్టెంట్గా నేర్చుకొని అది నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసిన సో నైన్ మంత్స్ తర్వాత రిజల్ట్ స్టార్ట్ అయింది ఆ నైన్త్ మంత్ తర్వాత నేను ఇంకా వెనక తిరిగి చూసుకోలే రియల్ ఎస్టేట్లోనే కెరియర్ రియల్ ఎస్టేట్లోనే ఏదైనా అనుకొని డిసైడ్ అయ్యి వచ్చినా బై గాడ్ గ్రేస్ ఇప్పుడు గ్రోత్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నా రైట్ థ్యాంక్ యూ సార్ అంటే మనకు రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వస్తే మైండ్ అనేది కంపల్సరిగా పాజిటివ్ అలాగే పేషెంట్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యాడమ్